రెండచింతల మండలంలోని తుమ్రుకోట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోట్ల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే హోదా సాధ్యమన్నారు. ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత లింగా చినమాధవరావు, లింగా పున్నారావు, నల్లమడుగు అనిల్, పటాన్ జాన్ మీరా, సర్పంచ్ రమణ వెంకటేశ్వర్లు, పోట్ల నరసింహారావు, సీతారామయ్య, రాములమ్మ, యోహాను, వీరబ్రహ్మం, నాగేశ్వరరావు, బాలు, నబీస, వెంకటేశ్వర్లు, వీఆర్ఓ శ్రీనివాస్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ధర్మక్రియలన్నీ కూడా మనం పాటిస్తున్నాం. ఈరోజు కూడా ప్రతి గ్రామాలలో కూడా ప్రతి ఆఫీసర్లు, ప్రతి నియోజకవర్గం చేసి కూడా అందరు సమన్వయ పక్షంలో కూడా పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తల వల్ల మొత్తం ఇవాళ పల్నాడు ప్రజలు ఇవాళ కూర్చొని ఈరోజు కూడా మనం అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అలాగే అతను పక్కకు వచ్చి ఇవాళ కష్టపడుతున్నాడు ఒక రాజధాని కోసం. ప్రతి ఒక్కడికి కావాల్సిన ఇల్లులు ఇస్తున్నాడు, పెన్షన్లు 200 అందిస్తున్నాడు. అంతకన్నా మహాభాగ్యుడు ఎవరైనా ఉన్నాడా? తెలుగు కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని విడగొట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. దానికి 24 గంటలు ఆర్నిసలు కృషి చేస్తూ నవేంద్ర నిర్మాత కోసం మన చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారు. దానిలో ఫలితంగానే బీజేపీ తోటి పొత్తు కలుపుకొని ఏదో సహాయం చేస్తారని ఆశించాము. కానీ 4 సంవత్సరాల నుంచి కూడా కాకులకి బతుకులేసినట్టు కూడా రూపాయి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రి మంత్రి పదాలను కూడా ఎన్నిక తీసుకోవడం జరిగింది. దాని మీద ఇవాళ మోడీ గారి మీద కూడా మన ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేస్తున్నారు. ఈరోజు మన తుమ్రుకోట గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన పుట్టినరోజు నాడే దీక్షా కార్యక్రమాన్ని ప్రత్యేక హోదా కోసం, మన కోసం, మన భావితరాల కోసం ఎంతో ఓపిక్గా ఇప్పటి వరకు ఆశించి మోడీ దగ్గర వెదురు దెబ్బ తిన్న తర్వాత అతని మీద కేంద్రం సైతం కేంద్రాన్ని కూడా ఢీకొట్టే విధంగా ఈరోజు ఆయన పుట్టినరోజుని కూడా ఆపేసి దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దానికి అందరూ సంఘీభావం తెలపడం కోసం ఆయన నిన్న మనకి చెప్పడం జరిగింది. ఏమని అంటే చేయాలని చెప్పేసి పూనుకున్నాం. అదే చెప్తా ఉన్నారు, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఈరోజు మాట్లాడుతూ ఉంది, ప్రత్యేక హోదా మాతోనే సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు శుక్రవారం ఆయన పుట్టినరోజు వదిలేసి దీక్షకు పూనుకున్నాడు. మరి ఈరోజు ఆయన శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నాడు? జైలు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. కానీ ఈరోజు మానేత ఏం చేస్తున్నాడంటే పుట్టినరోజుని సైతం వెనక్కి నెట్టేసి దేశం కోసం, రాష్ట్రం కోసం ఏం చేశాడంటే దీక్షని పూనుకున్నాడు. అందుకోసం ఆయన యొక్క దీక్షా పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈరోజు సాయంత్రం వరకు ఈ నిరాహార దీక్షని మేము చేయడానికి కృషి కలిగించాం. జై తెలుగుదేశం, జై ప్రత్యేక హోదా, జై తెలుగుదేశం.